సరే, కొంత ఇన్ఫర్మేషన్ అవన్నీ టెలిఫోన్ ఇన్ఫర్మేషన్ అన్ని అన్ని ఏది డిస్టర్బ్ చేయొద్దు, కలెక్ట్ చేసి ఉంచండి అన్న తర్వాత మళ్ళీ అది వాయిదాకే రాలా. ఆల్మోస్ట్ గత 10-11 నెలలుగా అసలు ఆ లిస్ట్ కాల అంత బాగా. మరి మరి అది యాదృచ్ఛికమా జగన్మాయా నాకు తెలియదు, బట్ లిస్ట్ అయితే కాలేదు. ఈలోపు జగన్మోహన్ రెడ్డి పడిపోవటం, ప్రభుత్వం మారటం, సో పోలీసు వైఖరిలో కూడా డెఫినెట్ గా మార్పు వస్తుంది అనే ఒక పరిపూర్ణమైన నమ్మకంతో నేను ఆ కంప్లైంట్ అన్ని రిపోర్ట్లు ఇప్పుడు ఇక్కడ ప్రభావతి అనే గుంటూరు జనరల్ హాస్పిటల్ ఆవిడ నాయకత్వంలో ఆవిడ ఫ్రాడ్ చేయించి ఇప్పించిన రిపోర్ట్లు, ఆ రిపోర్ట్లు ఇచ్చిన 24 గంటల్లో నన్ను హైదరాబాద్కి షిఫ్ట్ చేసి మరి అప్పటి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ గారి సమక్షంలో సుప్రీంకోర్టు ఆర్డర్ మీద నాకు పరీక్షలన్నీ నిర్వహించటం, ఆ రిపోర్ట్స్ అన్నీ చాలా స్పష్టంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాస్పిటల్ అది హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ గారి సమక్షంలో జరిగినాయి. ఆ రిపోర్టుల్లో ఖచ్చితంగా అబ్యూస్ చేశారు, ఫిజికల్ అబ్యూస్ జరిగింది, డ్యామేజ్ జరిగింది, ఒక వేలు విరిగిపోయింది, ఇవన్నీ కూడా పక్కాగా రికార్డ్ చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని సుప్రీంకోర్టు నాకు బెయిల్ ఇవ్వటం జరిగింది. ఈ రిపోర్ట్స్ అన్ని కూడా సుప్రీంకోర్టు ఆర్డర్లో అటాచ్ చేయటం కూడా జరిగింది. సో కొట్టడం నిజం, ఆ డాక్టర్ రాంగ్ రిపోర్ట్ ఇవ్వటం నిజం, ఇది కన్ఫర్మ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మిలిటరీ హాస్పిటల్. ఎందుకంటే మిలిటరీ హాస్పిటల్లో ఎవరో కూడా ఎటువంటి ప్రలోభాలు పెట్టే అవకాశం ఏమాత్రం ఏషియన్ మాత్రం లేదు. సో అంచేత నాకు తెలుసు దాన్ని ఎవడు కొట్టాడు, ఎవడు కొట్టమన్నాడు, ఆ కొట్టుతున్నప్పుడు ఎవడు వీడియోలో లైవ్ ఎవడికి చూపెట్టాడు, ఇవన్నీ నాకు తెలుసు. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఎప్పుడు వెరిఫై చేసినా దొరుకుతాయి. ఇప్పుడు అవినాష్ రెడ్డి కేసులో దొరకలా మొత్తం కొత్తగా. ఇంకా నాకు ఇంకా మరింత ఊత వచ్చింది ఏంటంటే ఈ మన ఈ కొత్తగా వచ్చింది కదా గూగుల్ టేక్అవుట్లు ఇవన్నీ, ఆ ఫోన్ నెంబర్లో అప్పట్లో ఉన్న డీటెయిల్స్ తోటి ఎలాగైనా పట్టుకోవచ్చు. ఆ గూగుల్ టేక్అవుట్లు అవి పట్టుకుంటే అందరు దొరికేస్తారు, ఎవరు ఎవరితో మాట్లాడుకున్నాడు ఆ టైంలో, ఇవన్నీ కూడా నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. అప్పుడు ఆ సమయంలో ఒక బాగా పుట్టాడు ఒకడు ఆ ఏరియాలో తిరిగాడు, అంటే పుట్టాడు అంటే జగన్మోహన్ రెడ్డి కాదులేండి, ఇంకా పుట్టాడు. సో ఆ ఏరియాలో ఒకటి తిరగటం, నా దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయి వెంకటకృష్ణ గారు. నేను రేపు FIR రిజిస్టర్ అయింది.